ఇయాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఓట్లను అడ్డం పెట్టుకొని రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రయోజనానికి ఒకడు గల్లీలో ధర్నా చేస్తాడు, ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడిపెట్టడేమో గల్లీలో ధర్నా చేస్తాడు, గల్లీలో ప్రభుత్వం నడిపెట్టడేమో ఢిల్లీలో ధర్నా చేస్తాడు. అంటే కొనాల్సిన ప్రధానమంత్రి ధర్నాలకే ఉన్నాడు ఆ పార్టీ, కొనుగోలు చేయాల్సిన ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నా చేస్తుడు. నేను అడుగుతున్న ప్రధానమంత్రిని అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఓట్లు కొనాల్సింది ఎవరు? పాకిస్తాన్లో ఉండే ఇమ్రాన్ ఖాన్ వచ్చి కొనాలా, లేకపోతే దుబాయ్లో ఉండే దావూద్ ఇబ్రాహిం వచ్చి కొనాలనా రైతులు పండించిన పంట? మీరిద్దరు కలిసి మీ రాజకీయ పార్టీ ప్రయోజనాలకు, మీ పార్టీలను విస్తరించుకోవడానికి రైతుల జీవితాలతో చెలగాట మారుతున్నారు, రైతులు నిశితంగా గమనిస్తున్నారు. ఇలాంటి నాటకాలు ఆడి రైతుల చావులకు కారణమైన టీఆర్ఎస్ బీజేపీని రైతులు నడి బజార్లో ఉరేస్తారు, దానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది. కాబట్టి ఈరోజు గవర్నర్ గారికి ఇచ్చిన నివేదికలో ప్రధానంగా రైతులకు సంబంధించి మీరు పంట వేయకుండా కేసీఆర్ భయపెట్టడం వల్ల 20 లక్షల ఎకరాలను పడావు పెట్టినరు, బీళ్లు వారిపోయినాయి. 20 లక్షల ఎకరాలు పంట పండించకుండా వదిలేసిన రైతులకు ఎకరాకు 15,000 రూపాయల లాక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. రెండవది, కొనుగోలు కేంద్రాలు తెరవడం ఆలస్యం చేయడం వల్ల 30% ఒడ్లు 1,300 రూపాయల క్వింటాల్ లాక అమ్ముకున్నారు. కాబట్టి మిల్లర్ల నుంచి ఆ రైతుల వివరాలు తీసుకొని ప్రతి క్వింటాల్కు 600 రూపాయల చొప్పున బోనస్ రైతుల ఖాతాలలో వెయ్యాల్సిందిగా గవర్నర్ గారికి ముఖ్యమంత్రికి ఆదేశాలు ఇవ్వమని చెప్పి మేము నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయబోయే ఒడ్లను దళారుల చేతుల్లో మోసపోకుండా తడి ధాన్యమను లేకపోతే తుట్టెను తగ్గించి దోపిడీకి పాల్పడుతున్న వాళ్ళ మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తోని కేసులు పెట్టించి రైతులకు నష్టం జరగకుండా కనీస మద్దతు ధర 1,960 రూపాయలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసినాం. ఇదే కాకుండా ఎఫ్సిఐకి సరఫరా చేయాల్సిన 8,34,000 మెట్రిక్ టన్నుల బియ్యం వాటి విలువ 2,600 కోట్ల రూపాయలు, 2,600 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు మాయమైనవి. ఇవాళ ఒడ్లు లేవు, బియ్యం లేవు, ఇవన్నీ మాయం చేసిన వాళ్ళ మీద తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశించి అందరిని అరెస్ట్ చేసి బొక్కలో పెట్టాలి.